हाय फ्रेंड्स वेलकम टू एवियन स्टॉक्स तेलुगु इदेंटंटे मेड प्लस डीआरएचपी अन्नमाट डीआरएचपी अकिंगा मनकि 355 पेजेस उंदे बट मनकि अदंता अवसरं लेदु मनकि पनिकोच्चे विषयालु मात्रं माट्लाडुकुंदाम ओके ईन मधुकर् रेड्डी ईने प्रमोटर अन्नमाट ओके एक्चुअली विषयं एंटंटे मेड प्लस अनेदि ओक 15 इयर्स स्टोरी इदि ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇదంతాను ఓకే 15 ఇయర్స్ నుండి ఇతను చాలా డిసిప్లిన్గా చేశారని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఇది 0 డెట్ కంపెనీ మనకి డెట్ అనేది లేదనమాట ఓకే కంపెనీ అనేది 0 డెట్ కంపెనీ ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ స్టోర్స్ చూస్తే ఒక కొనొక్షన్ నెంబర్ చెప్తాను మీకు నెంబర్ ఆఫ్ స్టోర్స్ చూస్తే ఇది నెంబర్ ఆఫ్ స్టోర్స్ అన్నమాట ఓకే నెంబర్ ఆఫ్ స్టోర్స్ చూస్తే 2165 స్టోర్స్ ఉన్నాయి ఓకే ఇది మెడ్ ప్లస్ మనకి మెడికల్ షాప్ అన్నమాట వీటిలో ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే 340 స్టోర్స్ ఉన్నాయి 340 స్టోర్స్ ఓన్లీ హైదరాబాద్లో టోటల్ తెలంగాణలో 444 ఆంధ్రాలో 274 కర్ణాటకలో 520 తమిళనాడులో 458 వెస్ట్ బెంగాల్లో 201 అంటే వీళ్ళు సౌత్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సౌత్లో బాగా కాన్సన్ట్రేషన్ ఉంది వీళ్ళకి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉంది ఓకే వేరే నార్త్లో చాలా తక్కువ ఉందన్నమాట కాన్సన్ట్రేషన్ ఎనీవే మనకి అది కాదు అయితే విషయం ఏంటంటే ఇది ప్రాఫిట్ మేకింగ్ ఓకే ప్రాఫిట్ మేకింగ్ ఎంతంటే 64 క్రోర్స్ వరకు ప్రాఫిట్స్ మేక్ చేస్తున్నారు ఓకే అండ్ ఎక్స్పెన్షన్ ఎలా ఉందంటే ఎక్స్పాన్షన్ లాస్ట్ ఇయర్ 350 స్టోర్స్ కొత్త స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం ఏకంగా 700 స్టోర్స్కి ప్లాన్ చేస్తున్నారు అన్నమాట 700 స్టోర్స్ న్యూ స్టోర్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఇదంతా బాగానే ఉంది మనకి రెవెన్యూ కదా ఇంపార్టెంట్ రెవెన్యూ ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ 67 క్రోర్స్ ప్రాఫిట్స్ ఉన్నారన్నమాట ఓకే ప్యాట్ నెక్స్ట్ పర్ స్టోర్కి ఓకే అంటే వీళ్ళకున్న 2165 స్టోర్స్ ఉన్నాయి కదా ఇందులో పర్ స్టోర్కి వీళ్ళు ఎర్న్ చేసేది ఎంతంటే 1.8 క్రోర్స్ ఓకే ఆన్ యావరేజ్ పర్ స్టోర్ మీద వీళ్ళకి వచ్చేది ఏంటంటే వీళ్ళు జరిగే బిజినెస్ ఎంతంటే 1.8 క్రోర్స్ అన్నమాట ఓకే ఈచ్ స్టోర్కి ఉన్న ఇది యాక్చువల్గా విషయం ఏంటంటే మనకి ఇండియాలో ఆన్లైన్ బాగా ఈ యాప్స్ ఉన్నాయి కదా ఇవి డ్రగ్స్ అప్లై చేసే మెడిసిన్ సప్లై చేసే యాప్స్ ఉన్నాయి కదా ఓకే వాళ్ళ దగ్గర నుండి వెళ్ళి కాంపిటీషన్ వస్తుందంటే స్టిల్ ఈరోజు కూడా ఆన్లైన్ 60% ఉంటే ఆఫ్లైన్ 40% ఉందంట ఓకే ఆన్లైన్ 60% ఉంటే మనకి ఆఫ్లైన్ అనేది ఒక 40% వరకు అంటే ఏంటంటే మెడిసిన్ అనేది ఎమర్జెన్సీ నీడ్ కదా ఓకే మనం వెళ్ళి మెడికల్ షాప్కి ఆన్ ద స్పాట్ ఫేవర్ వస్తే మన ఆర్డర్ పెట్టి అది వచ్చే వరకు వెయిట్ చేయదు కదా మన ఫేవర్ కాబట్టి మనం ఆన్ ద స్పాట్ పోయి తెచ్చుకుంటాం కాబట్టి ఆ మార్కెట్ ఇంకా 40% ఓకే ఆఫ్లైన్లోనే ఉంది స్టిల్ ఈరోజు కూడా కాబట్టి ఫిజికల్ స్టోర్ అనేది వీళ్ళకి చాలా మేజర్ బెనిఫిషియరీ అనమాట ఓకే ఈవెన్ దో 60% ఆన్లైన్ ఉన్నా సరే అంటే అవసరం లేని ఎప్పుడో అవసరం ఉన్న మెడిసిన్స్ మనం 60% ఉంది అది ఆన్లైన్లో తెప్పించుకుంటాం అది ఇప్పుడు ఇమీడియట్గా మనం కన్జ్యూమ్ చేయం ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడైతే నెసెసిటీ ఉందో అప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఆ మార్కెట్ షేర్ కూడా ఉంది బట్ వీళ్ళకి ఏంటంటే మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే వెళ్తే ఫిజికల్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి ఫిజికల్ స్టోర్స్ చూసాం కదా 2664 స్టోర్స్ ఉన్నాయి ఓకే కాబట్టి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అందులోనే వీళ్ళకి కూడా ఆన్లైన్ బిజినెస్ ఉంది అది ఎంతో కాదు జస్ట్ ఒక 9-10% మొత్తం వీళ్ళ టోటల్ సేల్స్లో ఆన్లైన్ పార్ట్ ఎంతంటే 9-10% ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే రీజియన్ వైజ్ వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు కాంపిటేటర్స్ మనకు అందరికీ తెలుసు అపోలో ఓకే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మిడ్ ప్లస్ నెక్స్ట్ వెల్నెస్ ఫర్ ఎవర్ ఎవరంటే పూనవాల ఫిన్కార్ప్ ఉంది కదా అతను ప్రమోట్ చేసిన అతను ప్రస్తుతానికి స్టేక్ ఉంది ఇందులో ఓకే నెక్స్ట్ ఎమామి నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూడండి వీళ్ళు ఏ రీజియన్లో ఎక్కువ ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఓకే చూడండి top 3 ప్లేయర్స్ చూసుకుంటే 93% వెస్ట్లో అంటే వెల్నెస్ ఫర్ ఎవర్ అనే వాళ్ళు కంప్లీట్ వెస్ట్లో ఉన్నారు ఒక 7% మాత్రం సౌత్లో ఉన్నారు బట్ మెడీ ప్లస్ చూడండి 80% మనకి సౌత్లో ఉన్నారు వీళ్ళు ఓకే అలాగే అపోలో కూడా చూడండి 67% సౌత్లో ఉన్నారు ఓకే కాబట్టి వీళ్ళ సౌత్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనమాట నెక్స్ట్ ఈస్ట్లో ఎంత ఉన్నారు 14% ఈస్ట్లో ఉన్నారు
మెడిప్లస్ సారీ అపోలో ఈస్ట్లో 14% ఉన్నారు, నార్త్లో 11% ఉన్నారు. బట్ మెడిప్లస్ చూసుకుంటే కంప్లీట్గా సౌత్లో 80% ఉన్నారు, వెస్ట్లో ఒక 8%, ఓకే. నెక్స్ట్ ఈస్ట్లో ఒక 12% ఉన్నారు అంతే, మిగతా రీజన్ అవి కవర్ చేయట్లేదు. వీళ్ళు మేజర్ ఫోకస్ అంతా సౌత్లో ఉంది, ఓకే. ఈ తులసి అనేది కూడా సౌత్లో వీళ్ళకి మేజర్ కాంపిటేటర్ అనమాట, ఓకే. ఇదంతా మీరు చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏమన్నారు వాళ్ళంతా, అదంతా మనకు అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ వీళ్ళు క్యాష్ ఫ్లో ఏంటి, ఇదేంటంటే నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఆపరేట్ చేస్తున్నారు కదా, అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనమాట, ఓకే. ఎంప్లాయీస్ అంతా ఒక స్టోర్ ఆపరేషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీస్ 11,266. నెక్స్ట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే ల్యాబ్స్లో ఉంటారు, నెక్స్ట్ క్యాషియర్స్ ఉంటారు, వాళ్ళందరూ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఓకే. ఇది కాకుండా ఇదేంటంటే ఒకసారి చూడండి, ఇది మనకి ఎలా గ్రోత్ అవుతుంది అనేది, ఓకే. వెన్ కంపేర్ టు హెల్త్ సెక్టరు ఇండియాలో, ఇండియాలో ఎలా ఉంది, నెక్స్ట్ డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉందని జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అది కూడా అవసరం లేదు మనకి. నెక్స్ట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ దేని దేనికి కాంపిటేటర్స్ మనం ఏమనుకున్నాం, అపోలో, నెక్స్ట్ వెల్నెస్ ఫర్ ఎవరు, నెక్స్ట్ తులసి, నెక్స్ట్ హిమామి అనుకున్నాం కదా, వీళ్ళ వీళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు FI19, FI20, FI21లో ఎలా కరస్పాండింగ్ ఎలా ఉందనేది మనకి క్లియర్గా ఇక్కడ ఒక టేబుల్ రిప్రజెంట్ చేశారనమాట. చూడండి ఒకసారి మార్జిన్ చూసుకుంటే మనకి 5.29, ఓకే. వేరే మెడిప్లస్ ఉంది చూసుకుంటే 2.89, అంటే వీళ్ళు 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. ఈవెన్ దో వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్ అయినా సరే ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ఉంటుంది మనకి, ఓకే. బిలో 200 రూపీస్ మెడిసిన్ తీసుకుంటే 0% డిస్కౌంట్ ఇవ్వరు. అలా కాకుండా 1000 వరకు తీసుకుంటే ఒక 15% ఎంతో డిస్కౌంట్ ఇస్తారు. అబౌట్ 1000 మనం మెడిసిన్స్ పర్చేజ్ చేసుకోనుకోండి 20% డిస్కౌంట్ ఇస్తారు, ఇది అందరికీ తెలిసింది కదా. కాబట్టి మార్జిన్స్ వెన్ కంపేర్ టు అపోలో, అపోలో మార్జిన్స్ ఎలా వస్తాయంటే సింపుల్ చెప్పాలంటే మీకు చిన్న యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ లేదంటే ఫీవర్ ట్యాబ్లెట్ తీసుకున్నా సరే ఒక 30 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు కామన్గా. ఇంకా దానికి లెక్క పత్రం ఏముండదు అపోలో మెడికల్ షాప్లో, ఓకే. బట్ వీళ్ళు ఏంటంటే రీజనబుల్గా ప్రైస్ చేస్తారు, తర్వాత డిస్కౌంట్ కూడా గన్ షాట్గా 20% అంటే 20%, 15% అంటే 15% ఇస్తారనమాట. కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటారు, ఓకే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, అపోలోకి వెళ్ళిన వాళ్ళు జస్ట్ 1 టైం వెళ్తారు లేదంటే 2 టైమ్స్ వెళ్తారు, అవైలబిలిటీ లేకపోతే వెళ్తారు, కానీ మెడిప్లస్కి రిపీటెడ్ కస్టమర్స్ మాత్రం ఎక్కువ ఉంటారనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి డిఫరెంట్ రీజన్స్లో ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి డేట్స్ చూసుకుందాం, ఓకే. వీళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఉన్నాయన్నమాట. ఈ సబ్సిడీస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఈ 11 సబ్సిడీస్లో ఇంచుమించుగా అన్ని నాటిలో కూడా మ్యాక్సిమం 100% స్టేక్ ఉంది వీళ్ళకి, ఓకే. ఇక్కడ ఒకటే 99.99%, అంటే ఆల్మోస్ట్ 100%, ఓకే. వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, అలా డిఫరెంట్ 11 సబ్సిడీస్ ఉన్నాయి. అన్ని నాటిలో కూడా వీళ్ళకి మ్యాక్సిమం 100% స్టేక్ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి 65 కళ్యాణి మెడిటైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో 65 ఉంది, అంటే మిగతా 35 వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఈ కళ్యాణి అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఉంది, రిమైనింగ్ 65 మాత్రం వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ సబ్సిడీస్ అనమాట, ఓకే. నెక్స్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ చూడండి, ఇది స్టేట్ వైజ్ స్టోర్ ప్రెజెన్స్, ఏ స్టేట్లో అపోలోకి ఎంత ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, అంటే కాంపిటేటర్స్కి ఎన్ని స్టోర్స్ ఉన్నాయనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఓకే. స్టేట్ వైజ్ చూస్తే తమిళనాడు మనకి 850, నెక్స్ట్ కర్ణాటక 604, ఆంధ్రప్రదేశ్ 634, ఓకే. ఇదేంటిది అపోలో, కాబట్టి అపోలో మెయిన్ 4000 స్టోర్స్ ఉంటే వీళ్ళకి 2164, ఓకే, ఇన్ని స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో కూడా నెక్ టు నెక్ అయితే కాంపిటీషన్ గట్టిగా ఉన్నది అపోలో వర్సెస్ అనమాట, ఎందుకంటే వీళ్ళకి కూడా సౌత్లో ప్రజెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదేంటంటే డిఫరెంట్ సెక్టర్స్కి మనకి ఎలా ఉంది పర్సంటేజ్ అనేది, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో కన్జంప్షన్ ఎలా ఉంది, ఇదంతా మనం అంటే ఈ 365 పేజెస్ చదవాల్సిన లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తుంది అనమాట ఎలా ఉంటుందని చెప్పేసి, ఓకే. నెక్స్ట్ టోటల్ మార్కెట్ షేర్లో 41% అపోలో, ఓకే. నెక్స్ట్ 21% వచ్చేసి మెడిప్లస్ది, ఓకే. అంటే అపోలో ఖచ్చితంగా లీడరే, బట్ ఇవాళ్ళు సెకండ్ లీడర్ అనమాట, ఓకే, సెకండ్ ప్లేస్ ఇవ్వలేదు. నెక్స్ట్ హిమామీది తక్కువ ఉంది, నెక్స్ట్
తులసి వీళ్ళు కూడా తక్కువ ఉన్నారు. నెక్స్ట్ అదర్స్ మాత్రం 33% అనార్గనైజ్డ్ అనమాట. అంటే ఇవి రెండు బ్రాండ్ కాబట్టి అనార్గనైజ్డ్ మెడికల్ షాపులు స్టిల్ ఈరోజు కూడా చాలామంది తెలిసిన మెడికల్ షాపులోనే మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఇంకా ఈ రోజు కూడా, అంటే చిన్న చిన్న టియర్ 1 టియర్ 2 సిటీస్లో కాబట్టి అది ఉంటుంది అనమాట. అయితే అతనికి మేజర్గా ఏజ్ కూడా చూసుకోవాలి, ఏజ్ కూడా 53, అంటే పెద్ద ఓల్డ్ ఏం ఏజ్ కాదు. అతను చాలా విజనరీ ప్రమోటర్ అనమాట. కాబట్టి మనకి మెడి ప్లస్ ఇదంతా బాగుంది. అందుకు వాల్యుయేషన్స్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ కాబట్టి మనం కొంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ వాల్యుయేషన్స్ ఎలా తీసుకొచ్చారంటే వీళ్ళు ఒకసారి చూద్దాం. 780 నుండి 796 ఈ ప్రైస్ బ్యాండ్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అంతా ఈఫోరియా నడుస్తుంది కాబట్టి ఈవెన్ దో స్టిల్ ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషనే, బట్ ఏంటంటే బ్రాండ్ గట్టిగా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ స్టోర్ అయితే ఇది మంచిగా నిలబడుతుంది అనమాట. ఓకే, వీళ్ళు ఎంత రిక్వైర్మెంట్ ఉందంటే 1398 crores ఉంది. ఇది ఇష్యూ మనకు ఓపెన్ అయ్యేది 13th ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ 15th of December క్లోజ్ అవుతుంది అనమాట ఇష్యూ. ఓకే, నెక్స్ట్ 23rd లిస్ట్ అవుతుంది, 23rd లిస్టింగ్ వస్తుంది. కాబట్టి ఈ బేసిక్ డీటెయిల్స్లో మనకు అర్థమైంది ఏంటంటే పర్లేదు, కంపెనీ వరకు అయితే పర్లేదు. ఎందుకంటే పర్ స్టోర్కి వీళ్ళకి చూడండి ఒకసారి, వీళ్ళు జరిగే బిజినెస్ చెప్తున్నారు పర్ స్టోర్కి 1.8 crores. ఓకే, పర్ స్టోర్కి అలా వీళ్ళకి ఉన్న స్టోర్స్ 2164 stores ఉన్నాయన్నమాట. ఈ ఒక్క మెట్రిక్ చాలు మనం దీంట్లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, అఫ్కోర్స్ అపోలో ఇంకా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే అపోలోకి ఏకంగా 4000 crores ఉన్నాయి, 4000 stores ఉన్నాయి. వాళ్ళకి అట్లీస్ట్ 2 crores జరుగుతుంది అనుకున్న బిజినెస్ 8000 crores అనమాట. అఫ్కోర్స్ అది వేరేది, మనకి దాని లెక్క అయితే పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. దాని మెట్రిక్స్ అయితే మనకైతే అవైలబుల్ లేవు, బట్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉన్నాయి 4000 stores. వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు అనేది మనకైతే అఫీషియల్గా ఏమి తెలియదు. బట్ ఈ ఒక్క పారామీటర్కి మనం ఫిదా అయిపోవచ్చు అనమాట. మెడి ప్లస్ అనేది ఖచ్చితంగా అప్లై చేయగలిగిన ఇష్యూయే, బట్ వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఆలోచించి సబ్స్క్రిప్షన్ చూసి ఆ రోజుకి చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్కి అయితే మార్కెట్లో వీళ్ళది 21% ఉంది కాబట్టి ఈవెన్ దో వీళ్ళు అగ్రెసివ్ ఎక్స్పెన్షన్ కూడా పోతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఇష్యూని కన్సిడర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.